వాట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ క్యాట్రాక్ సర్జరీ అవైలబుల్ ఇన్ టుడేస్ డేట్ ఇన్ 2024? ఒక క్యాట్రాక్ సర్జరీ సక్సెస్ఫుల్గా అవ్వాలి అండ్ మీకు ఒక బెస్ట్ అవుట్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజన్ రావాలి అంటే దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ దట్ హ్యావ్ టు బి డన్ ఇన్ అ ప్రాపర్ మేనర్. పర్ఫామ్ చేసే సర్జన్ ఇఫ్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్, అప్పుడు మనకు కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ రికవరీ పీరియడ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అ క్యాట్రాక్ సర్జరీ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ లేసిక్ అండ్ స్క్విన్ సర్జన్. వాట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ క్యాట్రాక్ సర్జరీ అవైలబుల్ ఇన్ టుడేస్ డేట్ ఇన్ 2024? ఈ క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. పేషెంట్స్ కానీ ఎవరైతే క్యాట్రాక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ప్రతి మనిషి థాట్లో ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఈ క్వశ్చన్ రాగానే వెన్ ఎవర్ దే థింక్ అబౌట్ దిస్, చాలామందికి లేజర్ క్యాట్రాక్ సర్జరీ లేకపోతే ఫలానా అడ్వాన్స్ లెన్స్, ఈడ్ ఆఫ్ లెన్స్ కానీ మల్టీఫోకల్ లెన్స్, అన్నిటికన్నా అడ్వాన్స్ లెన్స్ ఏంటి అని ఈ రెండు థాట్, ఈ రెండు క్వశ్చన్స్తోనే వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా రివాల్వ్ అవుతూ ఉంటుంది. కానీ ఒక క్యాట్రాక్ సర్జరీ సక్సెస్ఫుల్గా అవ్వాలి అండ్ మీకు ఒక బెస్ట్ అవుట్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజన్ రావాలి అంటే దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ దట్ హ్యావ్ టు బి డన్ ఇన్ అ ప్రాపర్ మేనర్. లేజర్ ఒకటే కాదు, లెన్స్ ఒకటే కాదు. సో వాట్ ఆర్ దోస్ డిఫరెంట్ థింగ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాట్రాక్స్ అనేది డయాగ్నోజ్ అయినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఇలాంటి మషీన్ మీద, స్లిట్ ల్యాంప్ మీద కూర్చోబెట్టి మిమ్మల్ని చూస్తారు. చూసినప్పుడు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వి లుక్ అట్. అందులో క్యాట్రాక్ట్ ఏ స్టేజ్లో ఉంది, ప్యూపిల్ కంప్లీట్గా డైలేట్ అవుతుందా లేదా, యాంటీరియర్ చెంబర్ డెప్త్ ఎలా ఉంది, మీకు కో ఎగ్జిస్టింగ్ గ్లకోమా ఏమన్నా ఉందా, ప్రెషర్ ఎక్కువ ఏమైనా ఉందా, లేకపోతే క్యాట్రాక్ట్ ఒక బ్యాగ్లో ఉంటుంది, ఆ బ్యాగ్ హెల్త్ ఎలా ఉంది, జోన్యులర్ వీక్నెస్ ఏమన్నా ఉందా, బ్యాగ్ సపోర్ట్ ఎలా ఉంది, అండ్ ఆ తర్వాత రెటీనా కండిషన్ ఎలా ఉంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో లేకపోతే ఏజ్ ఎక్కువ అయినప్పుడు, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ ఉన్నప్పుడు, ఆర్ ఫర్ సమ్ అదర్ రీజన్ రెటీనాలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, అండ్ ఆప్టిక్ నర్వ్ హెల్త్ ఎలా ఉంది, ఆప్టిక్ నర్వ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఇవాల్యుయేట్ చేయడం, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అ క్యాట్రాక్ సర్జరీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇవి మనము ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయకుండా, మీరు ఎంత అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ చేయించుకున్నా, ఎంత అడ్వాన్స్డ్ లెన్స్ వేయించుకున్నా, మీ అవుట్కమ్ అనేది ఆప్టిమంగా ఉండదు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఏమైనా మీరు తీసుకుంటున్న మెడికేషన్స్ ఉన్నా, మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నా, మీరు ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేట్ కోసం కొంతమంది మెడికేషన్స్ తీసుకుంటారు, డయాబెటీస్ కోసం తీసుకుంటారు, ఈ మెడికేషన్స్ హిస్టరీ మీరు కంప్లీట్లీ యూ హ్యావ్ టు టెల్ టు ద డాక్టర్. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా నెససరీ ప్రికాషన్స్ ఉంటే ఆ ప్రికాషన్స్ తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్. దెన్ కమ్స్ చూసింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఐవెల్. ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్లో అంటే మీ టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్ అండ్ అదర్ పారామీటర్స్ని చూసి అండ్ మీరు డైలీ చేస్తున్న యాక్టివిటీస్ని ఒక మన దృష్టిలో పెట్టుకొని, రెటీనా హెల్త్ ఎలా ఉంది అది తీసుకొని, అండ్ మిగతా అన్ని పారామీటర్స్తో ఒక మన దృష్టిలో పెట్టుకొని, డాక్టర్ విల్ సజెస్ట్ యు ద రైట్ కైండ్ ఆఫ్ ఐవెల్. అంటే మీ కంటికి మోస్ట్ సూటబుల్ ఐవెల్. అందరికీ మోస్ట్ అడ్వాన్స్డ్ ఐవెల్ మల్టీఫోకల్ ట్రైఫోకల్ ఐవెల్ఏ బెస్ట్ ఉంటుందని అలా ఉండదండి. మీ యాక్టివిటీస్, మీ ఐకి సూట్ అయ్యే లెన్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ ద బెస్ట్ లెన్స్ ఫర్ యువర్ ఐ, ఫర్ యూ టు బీ హ్యాపీ అండ్ ఫర్ యువర్ విజువల్ అవుట్కమ్ టు బీ అ వెరీ గుడ్ వన్. సో బెస్ట్ ఐవెల్ ఏదైతే ఉంటుందో అది డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. దెన్ కమ్స్ ఐవెల్ పవర్ క్యాల్కులేషన్. బెస్ట్ ఐవెల్ మీరు చూస్ చేసుకున్నా కూడా ఐవెల్ పవర్ క్యాల్కులేషన్లో ఏమన్నా డిఫరెన్స్ వస్తే అప్పుడు మీ అవుట్కమ్ విల్ నాట్ బి సాటిస్ఫాక్టరీ. యూ విల్ నాట్ బి హ్యాపీ విత్ ద విజువల్ అవుట్కమ్. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఈవెన్ ఇఫ్ యూ స్పెండ్ లాడ్ ఆఫ్ మనీ, చూస్ ద బెస్ట్ లేజర్ క్యాట్రాక్ సర్జరీ, బెస్ట్ ఐవెల్ చూస్ చేసుకున్నా కూడా ఐవెల్ పవర్ క్యాలిక్యులేషన్లో డిఫరెన్స్ వస్తే అవుట్కమ్లో యూ విల్ నాట్ బి హ్యాపీ. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్యాట్రాక్ సర్జరీ ఆల్సో. సో ఒక ఐవెల్ పవర్ క్యాలిక్యులేషన్ యాక్యురేట్గా ఉండాలి అంటే మనము కొన్ని స్కాన్స్ చేస్తాం, బయోమెట్రీ స్కాన్స్ చేస్తాం. అందులో ఐబాల్ సైజ్, మన నల్లగుడ్డు ముందు ఉన్న కార్నియా షేప్ ఎలా ఉంది, యాంటీరియర్ ఛాంబర్ డెప్త్ ఎలా ఉంది, అండ్ సర్జన్ ఎక్స్పీరియన్స్, సర్జన్ మెథడ్ ఆఫ్ డూయింగ్ సర్జరీ, ద టైప్ ఆఫ్ సర్జరీ దట్ వీఆర్ డూయింగ్, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ కెప్ట్ ఇన్ మైండ్ అండ్ ది ఐవెల్ పవర్ ఈస్ క్యాలిక్యులేటెడ్. పవర్ క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. సర్జన్ విల్ డిసైడ్ ది ఐవెల్ పవర్ బేస్డ్ ఆన్ హిస్ ఎక్స్పీరియన్స్
and the type of the lens that we choose. And last comes the execution or performance of the cataract surgery. మనం ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న కండిషన్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఆల్ ది హాస్పిటల్స్ హ్యావ్ గాట్ యాక్సెస్ టు ఆల్మోస్ట్ ఆల్ వెరీ గుడ్ మెషిన్స్ ఆఫ్ ఫేకో ఆర్ ఫెమ్టో సెకండ్ లేజర్. బట్ ది డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఆ పర్ఫామ్ చేసే సర్జన్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది. ఎంత అడ్వాన్స్డ్ మెషినరీ ఉన్నా ఒక పర్ఫామ్ చేసే సర్జన్ ఇఫ్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అప్పుడు మనకు కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ రికవరీ పీరియడ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ ఒక ఆప్టిమల్లీ పర్ఫార్మ్డ్ క్యాటరాక్ట్ సర్జరీలో రికవరీ ఈజ్ వెరీ క్విక్. ఆల్మోస్ట్ వెరీ నెక్స్ట్ డే యూ విల్ బీ ఏబుల్ టు సీ థింగ్స్ క్లియర్లీ. మనకు వాపు ఉండదు, కార్నియల్ ఎడిమా ఉండదు అండ్ విజన్ విల్ బీ వెరీ గుడ్ అండ్ రికవరీ ఈజ్ వెరీ క్విక్ నౌ ఇడేస్. ఓకే, సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. లేజర్ ఒకటే కాదు, లెన్స్ ఒకటే కాదు. సో ఈ అన్ని ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 4 పాయింట్స్ ఎక్కడైతే పర్ఫెక్ట్గా చేస్తారో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ క్యాటరాక్ట్ సర్జరీ ఇన్ 2024 ఈజ్ బీయింగ్ పర్ఫార్మ్. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అ క్యాటరాక్ట్ సర్జరీ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ పీపుల్. ఎవరైతే క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్లీ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఇన్ టేకింగ్ అ డెసిషన్. Thank you.